సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, మొదటి వల్లి, 9వ మంత్రం. యతశ్చోదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్ఛతి తం దేవాః సర్వే అర్పితాః తదు నాత్యేతి కశ్చన ఏతద్వైతత్. యమధర్మరాజ నచికేతుడికి ఆత్మవిద్య గురించి బోధిస్తున్నాడు. ఎవరైతే ఈ ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళు ఈ మృత్యువు నుంచి బయటపడతారు. మహా మృత్యుం అతిగచ్చతి, అధిగచ్చతి అంటే దాటుతారు అని అర్థం అని చెప్పి, దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ ఆత్మస్వరూపాన్ని, ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంటుంది ఆత్మ, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి కదా. ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలి అంటే దాని యొక్క స్వరూపం తెలియాలి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంటుంది. సో ఇక్కడ మనకు వేదాంతంలో విషయం ఏమిటి అంటే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకుంటే వ్యక్తి దుఃఖాన్నించి విముక్తుడవుతాడు. దుఃఖాన్నించి విముక్తిని పొందడమే అమృతత్వం, దుఃఖాన్నించి విముక్తిని పొందడమే మోక్షం. ఎవరికి ఇది, ఏ మతం వాళ్ళకి, ఏ భాష వాళ్ళకి అంటే వేదం చెప్తుంది అందరు మానవులకి. ప్రతి మానవుడు దుఃఖంలో నుంచి బయటికి పడాలని కోరుకుంటాడు, ఏ వ్యక్తి కూడా దుఃఖంలో ఉండాలని కోరుకోడు. కనుక ఈ వేదం అనేటువంటిది అందరికి మానవులకి బోధిస్తున్నది. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించు, కానీ ఆ దేవుడు ఆత్మస్వరూపం నువ్వు తెలుసుకొని తీరాలి ఒక రోజుకి. ఆ ఆత్మస్వరూపం నువ్వే అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖం పోతుంది. ఆ దుఃఖం పోయినప్పుడు నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు, లేకపోతే జీవితం నరకప్రాయం అవుతుంది. అందుకని మనందరం సుఖంగా ఉండడం కోసం వేదం మనకు ఆత్మవిద్యనిస్తున్నది. దుఃఖం ఎందుకు వచ్చిందయ్యా అంటే అజ్ఞానం వల్ల వచ్చింది. ఆత్మ అజ్ఞానం వల్ల దుఃఖం వస్తున్నది, ఆత్మజ్ఞానం పొందితే దుఃఖం పోతుంది. కనుక నచికేతుడు ఎన్ని సుఖభోగాలని చూపించినప్పటికీ కూడా యమధర్మరాజు నాకు వద్దు, అన్నిటికంటే సుఖస్వరూపమైనటువంటిదేదో, ఇంకా మళ్ళీ దుఃఖం రాకుండా ఉండేటటువంటిదేదో నాకు అదివు అంటే, అప్పుడు యమధర్మరాజు చెప్తున్నారు అది ఒక్క ఆత్మవిద్య మాత్రమే. కనుక ఆత్మ ఎలా ఉంటుంది అంటే అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మకి డిఫినేషన్ ఒక శ్లోకంలో చెప్తారు, ఆత్మ అంటే ఏమిటి. ఈ డెఫినేషన్ మనకు తెలియాలి ముఖ్యంగా, ఎందుకంటే రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు ఆత్మ అంటే ఏమిటంటే. ఆత్మ అంటే ఏదో లైట్ అని, లేకపోతే అట్లా ప్రకాశంగా కదులుతూ ఉంటుందని, ఈ రకంగా రకరకాలుగా పుస్తకాలు రాస్తున్నారు, వర్ణిస్తున్నారు ఆత్మని. శాస్త్రం ఏం చెప్తోంది అది తెలుసుకోవాలి మనం. ఆ శ్లోకం ఇలా చెప్తుంది, డెఫినేషన్ ఆఫ్ ఆత్మ అన్నమాట, ఆత్మ లక్షణం. ఆత్మ లక్షణం తెలిస్తే ఆత్మను తెలుసుకోవడం సులభం.
ఆత్మ లక్షణం తెలియకుండా ఆత్మను తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఆత్మ లక్షణాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఏమిటి లక్షణం అంటే ఆ శ్లోకం యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తస్మాదాత్మేతి కీర్త్యతే. యచ్చాప్నోతి, మొదటి లక్షణం ఏమిటంటే ఆప్నోతి అంటే వ్యాపించడం. యత్ ఆప్నోతి యచ్చాప్నోతి, ఆప్ టు పర్వేడ్, వ్యాపించడం అన్నమాట. ఏదైతే అన్నిటి ఎందు వ్యాపించి ఉంటుందో అది ఆత్మ అన్నారు. ఏదైతే అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నదో, సూత్రే మణిగణ ఇవ. నన్ను చూసారా, ఒక దారంలో అన్ని పూలు ఎలాగైతే మనం గుచ్చుతామో ఆ పూలన్నింటిలోకి లోపల ఏమున్నది, దారం ఉంది. ఆ దారం అన్ని పూల్లో కూడా ఉంటున్నది. సూత్రే మణిగణ ఇవ, మణులన్నీ ఆ పూసలు గుచ్చితే మణులు, చిన్న చిన్న రకరకాల మణులు ఉన్నాయి కదా, పచ్చవి తెలుపువి ఎర్రవి పౌడాలు ఇవన్నీ కూడా ముత్యాలు. వీటన్నిట్లో ఉండేది ఒకటే దారం, అది ఆప్నోతి అంటాం, వ్యాపించడం. అదేవిధంగా ఈ ఆత్మ మనందరం మణుల్లాంటి వాళ్ళం, లేదా పువ్వుల్లాంటి వాళ్ళం అని చెప్పుకోండి. ఇవి ప్రతి శరీరం ఒక పువ్వు లాంటిది. ఈ పువ్వులన్నింటిలో ఏమిటి ఉన్నది అంటే ఆత్మ ఉన్నది అన్నారు. దారంలాగా వ్యాపించి ఉన్నది అన్నింటి యందు, మనుషుల్లోనే కాదు అన్ని జీవరాశుల యందు సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. యచ్చాప్నోతి మొదటి లక్షణం, మనలో వ్యాపించి ఉన్నదే లేదా ఆత్మ, అందరిలో వ్యాపించి ఉన్నదే లేదా ఆత్మ. సీమల ఆత్మ ఉన్నది, ఏనుగుల ఆత్మ ఉన్నది, పక్షుల ఆత్మ ఉన్నది, జంతువుల ఆత్మ ఉన్నది, క్రిమి కీటకాల్లో ఆత్మ ఉన్నది. కనుక యచ్చాప్నోతి కరెక్ట్గా ఉంది కదా లక్షణం, సందేహం లేదు. తర్వాత రెండవ లక్షణం, ఏది ఆదత్తే. ఆదత్తే మంచి తీసుకోవడం, గ్రహించడం. ప్రతి జీవరాశి కూడా గ్రహిస్తుంది, తెలుసుకుంటుంది. మనం కూడా గ్రహిస్తున్నాం కదా, తెలుసుకుంటున్నాం. కళ్ళతో చూసి గ్రహిస్తున్నాం, చెవులతో విని గ్రహిస్తున్నాం, ముక్కుతో వాసన చూసి గ్రహిస్తున్నాం, నాలుకతో రుచి చూసి గ్రహిస్తున్నాం, తెలుసుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. ఎలా పొందుతున్నాం, ఆ ఆత్మ వల్లనే పొందుతున్నాం. కనుక ఏది ఆదత్తే, దేని మూలంగానైతే ఏదైతే అన్నిటినీ గ్రహిస్తున్నదో తీసుకుంటున్నదో అది ఆదత్తే అని అర్థం. ఎత్ ఆదత్తే యద్ ఆదత్తే. మూడవ లక్షణం, యచ్చ అత్తి విషయానిహ. యచ్చాత్తి విషయానిహ, విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నది, విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నది. యచ్చ అత్తి అంటే ఏమిటి, భోజనం చేయడం. అత్తి అంటే తినడం, భుజించడం. ఇక్కడ భుజించడం అంటే అన్నం భుజించడమే కాదు, అన్నము భుజిస్తుంది. అన్ని విషయాలని విషయాన్ ఇహ, ఇహ అంటే ఏమిటి, ఈ లోకంలో ఉండే విషయాలన్నీ గ్రహిస్తున్నది. గ్రహిస్తున్నాం కదా మనం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏమిటయ్యా చేస్తున్నామంటే విషయాలన్నీ గ్రహిస్తున్నానండి అన్నారు. టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్లు, టీవీలో వచ్చే సీరియల్స్, మా ఇంటి పక్క వాళ్ళింట్లో జరిగే రామాయణం, ఈ పక్క వాళ్ళింట్లో జరిగే భారతం, మా ఇంట్లో జరిగే రామాయణ భారతం మిక్సర్, ఇవన్నీ గ్రహిస్తున్నాం కదా. ఎలా గ్రహిస్తున్నావయ్యా అంటే ఆత్మ మూలంగా గ్రహిస్తున్నాం. ఎలాగైతే సూర్యప్రకాశంలో మనం అన్ని తెలుసుకుంటున్నామో గ్రహిస్తున్నామో, అసలు ఆ సూర్యప్రకాశం మూలంగా గ్రహిస్తున్నాం అన్న సంగతి మనకు జ్ఞాపకం ఉంటుందండి. అన్నీ చేస్తున్నాం కానీ సూర్యప్రకాశం గుర్తుందా మనకి, ఎప్పుడన్నా వాళ్ళతో పోట్లాడను, వీళ్ళతో పోట్లాడను, సినిమాకి పోను, సీరియల్ చూడను, క్రికెట్ చూడను, ఆనందిస్తున్నామే కానీ అయ్యో ఈ సూర్యభగవానుడి వల్లనే మనం ఇంత చూస్తున్నాం అన్న సంగతి జ్ఞాపకం లేదు. ఒకసారి నమస్కారం కూడా చేయము, జ్ఞాపకం ఉంటుందా 360 రోజుల్లో ఒక్కసారేనా? అదేవిధంగా మనం ఇన్ని విషయాలు గ్రహిస్తున్నాము, మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి అని ఇవన్నీ గ్రహిస్తున్నామే, ఎవరి వల్ల గ్రహిస్తున్నాం తెలుసా, ఆత్మ వల్ల గ్రహిస్తున్నాం. యచ్చ అత్తి విషయానిహ, ఏ ఆత్మ మూలంగా అయితే అన్ని విషయాలు గ్రహించగలుగుతామో అది ఆత్మ. అప్పుడు ఎవరు గ్రహిస్తున్నది, ఆత్మ గ్రహిస్తున్నది. నేను గ్రహిస్తున్నానా లేదా, నేను గ్రహిస్తున్నాను.
నేను వాసన చూస్తున్నాను, నేను రుచి చూస్తున్నాను, ఆత్మ చూస్తుంది, ఆత్మ చూస్తుంది అంటే నాకేమిటండి ప్రయోజనం? ఆ ఆత్మని నేనని చెప్పొద్దు ఒకరోజుకైనా. ఏంటి ఆత్మ గ్రహిస్తుంది అంటాం, ఎందుకంటే ధైర్యం లేదు మన నేను గ్రహిస్తున్నానని చెప్పే ధైర్యం రావడంలా. ఇంకా ఎంత చెప్పినా స్వామిని మీరు చెప్పండి కానీ మేము ఇంకా కొంత టైం పడుతుంది మాకు అంటారు. విషయాలన్నీ గ్రహించేది ఎవరండి? నేనే అని చెప్తున్నారా లేదా? మా అబ్బాయిని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే. మా అమ్మాయిని గ్రహిస్తున్నది ఎవరు? నేనే. విషయాలను అనుభవిస్తున్నది ఎవరు? నేనే. అప్పుడు ఆ నేను అన్నది ఆత్మ. ఏ నేను? ప్రతిబింబ చైతన్యమా, బింబ చైతన్యమా, శరీరమా? ఆ శబ్దం రావటంలో లిప్పు మూమెంట్ వస్తున్నది కానీ శబ్దం పైకి చెప్తే ఏమవుతుంది? బింబ చైతన్యం, వెరీ గుడ్. అది 6 సంవత్సరాలు చెప్పినందుకు ఫలితం. సంతోషం, గురువుకి సంతోషం. బింబ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్. ప్రతిబింబ చైతన్యం కాదు నేను అంటే ఎవరు? నేను ఆ ఆత్మని అంతటా వ్యాపించి ఉన్నాను బింబ చైతన్యంగా. నేను ఆ ఆత్మని అన్ని గ్రహిస్తున్నాను బింబ చైతన్యంగా. నేను ఆ ఆత్మని అన్ని విషయాలను తెలుసుకుంటున్నాను, ఒక్కొక్కటి అనుభవిస్తున్నాను బింబ చైతన్యంగా. సంతతో తర్వాత యచ్చాస్య సంతతో భావ అస్య ఆత్మనః సంతత భావం. ఎప్పుడూ ఉండేటటువంటిది భావ అంటే ఏమిటి? ఉండడం. భూధాతు భావ అంటే యచ్చ అస్య సంతత భావ. సంతతం అంటాం కూడా తెలుగులో కూడా. సతతం, సంతతం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ, అన్ని కాలముల యందు. ఎన్ని కాలాలు ఉన్నాయండి? 3 కాలాలు ఉన్నాయి. ఏమిటండి ఆ 3 కాలాలు? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాల్లో ఉండేటువంటిది యచ్చ అస్య సంతత భావ. శరీరం ఉంటుందండి 3 కాలాల్లో? ఎవరైనా ఉంటారా 3 కాలాల్లో? మనంతా 18th సెంచరీలో ఉన్నామా? లేం కదా. 2000 తర్వాత వేసుకోండి, 3000కి వెళదాం. ఓకే, అప్పుడన్నా ఉండబోతున్నావా? ఈ శరీరం రిఫ్లెక్టెడ్ మీడియం ఉండేది లేదు, కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి అని చెప్పి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి తన బాల్యావస్థని తెలుసుకుంటాడు, యవ్వనావస్థని తెలుసుకుంటాడు, ముసలి అవస్థని తెలుసుకుంటాడు. ఈ తెలుసుకునేవాడు 3 అవస్థల్ని ఒకటే కాదండి, ఒకటే కదా. చిన్నప్పుడు బాగా పరిగెత్తేవాడినండి స్పోర్ట్స్లో, 1st ప్రైజ్ నాకు రన్నింగ్ రేస్ అన్నాడు. ఇప్పుడు ఏమిటయ్యా అంటే ఒక మెట్టు కూడా ఎక్కలేనండి పైకి. బాల్యావస్థను తెలుసుకున్నది నేనే, యవ్వనంలో ఉన్నప్పుడు తెలుసుకున్నది నేనే, ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా కష్టపడుతున్నది నేనే. ఏమన్నా మార్పు ఉందా అనుభవంలో? అది ఎట్లాగో. ఈ ఆత్మ కూడా కిందటి జన్మలో ఎన్నెన్ని శరీరాల్లో ఉన్నదో, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది, మరి ఎన్నో శరీరాల్లో ఉండబోతున్నది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది? శరీరం ఎల్లప్పుడూ ఉండదు, అనిత్యం, అశాశ్వతం. కనుక సంతత భావ, ఆ బింబ చైతన్యం, ఆత్మస్వరూపం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో చేరడం జన్మ. సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో టాటా బై బై చీరియు అని చెప్పి వెళ్ళిపోవడం మరణం అంతే. కాబట్టి ఈ శరీరం, సూక్ష్మ శరీర స్థూల శరీర సంయోగ వియోగ జనన మరణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలలాగా. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సముద్రం గంభీరంగా ఉంటుంది. నేను ఆత్మని బింబ చైతన్యాన్ని ఎప్పుడు గంభీరంగా ఉంటాను. నాలో ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాలు జాయిన్ అవుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. దానికోసం ఎందుకే ఏడుస్తావు అని అంటాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. ధీరహ నముహ్యతి, ధీరుడైన వ్యక్తి మోహాన్ని చెందడు, దిగులు పడడు, దుఃఖపడడు. అందుకని మనందరం ఈ శరీరం పోయినా కూడా పోతే పోనివ్వండి ఇంకొక శరీరం వస్తుంది అంటాం. అంటే ఏమిటి, నేను ఎప్పుడు ఉంటాను ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం, మనకేమిటి అని. అది యచ్చ అస్య సంతత భావ, అది ఆత్మలక్షణం, 4వ లక్షణం. తస్మాత్, అందువలన
ఆత్మా ఇతి కీర్త్యతే, దీన్ని ఆత్మ అని అంటారు. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే. అర్థమైందే? ఆ ఆత్మ గురించి చెప్తున్నారు కృష్ణ పరమా నచికేత యమధర్మరాజు. ఏం చెప్తున్నారంటే, హే నచికేత, ఈ ఆత్మే మనుషుల శరీరాల్లో ఉన్నప్పుడు ఆత్మ అని అంటాం, అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఈ ఆత్మ అన్ని శరీరాలు కలిపినప్పుడు ఈ ఆత్మకి ఏం పేరు? బ్రహ్మం అని పేరు. సమష్టి అయితే బ్రహ్మం, వ్యష్టి అయితే ఆత్మ. సమష్టి బ్రహ్మం ఏం చేస్తాడు? ఈశ్వరుడుగా మారాడు. చూసాం కింద శ్లోకాల్లో చెప్తున్నాను, ఒక రివిజన్ అన్నమాట. ఈశ్వరుడుగా మారాడు. బ్రహ్మమే నేను ఈ సృష్టిని చేయాలి అని చెప్పి సంకల్పించాడు, తపస్సు చేశాడు. ఆ ఈశ్వరుడుగా మారాడు, మాయా సహితంతో ప్రకృతి సహాయంతో ఈశ్వరుడుగా మారాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? శివుడు కాదు కదా, ఒకడే పరమాత్మ. ఆ దేవుడే దేవుడుగా, బ్రహ్మమే ఆ చైతన్యమే మాయా సహాయంతో ఈశ్వరుడుగా అన్నాం. అందుకని మొదట ఈశ్వరుడు. సమష్టి కారణ ప్రపంచ, ఆరు నెంబర్ ఆరులోకి వస్తుంది. ఆరు నెంబర్ నాలుగు ఏంటి? హిరణ్య గర్భ. హిరణ్య గర్భ ఎట్ల నుంచి లెక్క వేసుకుందాం? ఒకటి రెండు మూడు, స్థూల సూక్ష్మ కారణ, లేకపోతే కారణ స్థూల అట్లా వేసుకుంటే ఇటు లెక్క రావాలి మళ్ళీ మీకు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఏమిటి ఒకటి రెండు మూడు? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఒకటి రెండు మూడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. స్థూల ప్రపంచం అంటే నెంబరు నాలుగు, స్థూల ప్రపంచం. ఐదంటే సూక్ష్మ ప్రపంచం. ఆరంటే కారణ ప్రపంచం. ఎందుకంటే మీకు కఠోపనిషత్తుకి ముక్తి రావాలి, అందుకని వదిలిపెట్టిన ఒక్కొక్క మంత్రం అర్థమయ్యే వరకు. మిగతా ఉపనిషత్తులన్నీ బోనస్. ఓకే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఏమిటి? ప్రపంచం అంతా కూడా ఈశ్వర సృష్టి, ఈశ్వరుడే ఉన్నాడు ప్రపంచం అంతా, దేవుడు వ్యాపించి ఉన్నాడు అన్నాం. ఆయనకి ఏం పేరు పెట్టాం? విరాట్ అన్నాం. ఈశ్వర కారణ ప్రపంచం ఈశ్వర. ఆయనకి ప్రపంచం అంతా కనిపిస్తున్నప్పుడు విరాట్ అన్నాం, సూక్ష్మంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భ అన్నాం, కనపడకుండా ఉన్నప్పుడు ఈశ్వర అన్నాం. అదే కారణ ప్రపంచం అంటే ఈశ్వర అని అర్థం. ఇప్పుడు మనకు భగవంతుడు కనపడుతున్నాడండి కంటికి, కనపడాడు. కారణ ఈశ్వర కనపడాడు కంటికి, ఎందుకంటే బీజావస్థలో ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు? నేను అనేక విధాలుగా కనపడాలని చెప్పి హిరణ్య గర్భుడిగా మారాడు. హిరణ్య గర్భుడు అంటే ఏంటి? సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం. ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉన్నప్పుడు మన కంటి కనపడుతుందా? కనపడదు. అందుకని ఏం చేయాలి? కంటికి కనపడేట్టు చేయాలంటే, కనపడేట్లుగా చేయాలంటే అగ్ని రూపంలో వస్తున్నాడు ఇప్పుడు. విశ్వ విరాట్గా రాబోతున్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే, తొమ్మిదవ మంత్రంలో యత్ చ ఉదేతి సూర్య అస్తం యత్ర చ గచ్చతి. ఇందులో ఏం చదివామంటే, మనం హిరణ్య గర్భ, ఇక్కడ హిరణ్య గర్భ అయితే మనకు వెష్టిలో ఏమిటి? సమష్టిలో ఈశ్వరుడైతే వెష్టిలో ఇక్కడ ఈశ్వరుడికి ఇక్కడ ఈయనకేంటి పేరు? మనకేంటి పేరు? ప్రాజ్ఞ. వాళ్ళ మార్కులు వస్తున్నాయి కొంచెం కొంచెం. ప్రాజ్ఞ, నేనే కారణ శరీరంలో ఉన్నప్పుడు నా పేరు ప్రాజ్ఞ. ఇప్పుడు ఈశ్వరుడి అంశమే కదండి మనందరం, ఆ ఈశ్వరుడి అంశమే కదా. ఈశ్వరుడికి కారణ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ పరమాత్ముడికి ఈశ్వరుడు అని పేరు. ఆయనే ఒక శరీరంలో కారణ శరీరంగా ఉన్నప్పుడు ఏం పేరు? ప్రాజ్ఞ అని పేరు. సరే, ఈయన సూక్ష్మ ప్రపంచంగా మారినప్పుడు హిరణ్య గర్భుడు అన్నాం. మరి ఈ శరీరం మనకు, ఈ కారణ శరీరానికి సూక్ష్మ శరీరం ఉంది కదా, దీనికి ఏం పేరు? తైజస అన్నాం. సో ఇక్కడ హిరణ్య గర్భకి, ఇక్కడ తైజస్కి టాలీ. ఇది సమష్టి, ఇది వ్యష్టి. వ్యష్టి అంటే ఎవరు?
నేను. వెష్టి అంటే నేను, సమష్టి అంటే అందరం, యూనివర్సల్ అంటాం సమష్టి అంటే. కాబట్టి తైజస హిరణ్య గర్భ, ఇక్కడ ఈశ్వరుడు హిరణ్య గర్భుడు కాగానే ఇక్కడ ఈ జీవుడు ఏమవుతాడు, ప్రాజ్ఞ అవుతాడు, తేజస్సుడు అవుతాడు. హిరణ్య గర్భుడు ఇక్కడ తేజస్సుడు కంటికి కనపడరు. హిరణ్య గర్భుడు విరాట్గా మారినప్పుడు హిరణ్య గర్భుడి మూలంగా ఈ సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు అని చెప్తున్నారు. అస్తం యత్రచ గచ్చతి తం దేవా సర్వే అర్పితా. ఈ దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు. ఎవరు? అగ్ని, వాయు, వరుణ, యమ అందరూ కూడా ఈ బ్రహ్మదేవుడిలో ఉన్నారు. హిరణ్య గర్భుడికి ఇంకొక పేరేంటి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఆయనే కదండి మొదట పుట్టింది. బ్రహ్మదేవానాం ప్రథమ సంభవూవ. ఆ హిరణ్య గర్భుడి నుంచే సూర్యదేవత, అగ్నిదేవత, వాయుదేవత, వరుణదేవత వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు టోటల్లో నుంచి నేను వచ్చినప్పుడు ఆ లక్షణాలన్నీ నాలో ఉంటాయా ఉండవండి? ఉంటాయి కదా. కాబట్టి సూక్ష్మ శరీరంగా ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరానికి ఈ జ్ఞాన ఇంద్రియం, మనస్సు, అంతఃకరణం, సూక్ష్మ ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటికి వాటి దేవతలు ఉన్నారు కదా. వాయు స్పర్శ, ఘ్రాణం అశ్విని, రసనాయ వరుణ, వాక్ అగ్ని, చక్షుః సూర్య. ఈ దేవతలందరూ కూడా మనలో ఉన్నారు. ఒక్కొక్క ఇంద్రియంగా వాళ్ళు వ్యాపించి ఉన్నారు ఈ శరీరంలో. అర్థమైందా? కనుక ఈ హిరణ్య గర్భుడిలోనే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనలో కూడా ఉష్ణం ఉంది కదా, వాయు ఉంది కదా, ఉన్నది కదా. వాయువు లేకపోతే ఇంకెక్కడ కూర్చుంటామండి మనం. వాయువు ఉన్నది, రుచి తెలుస్తుంది కదా. నాలుగు ఎండిపోతే, ఎండిపోతే ఏమిటి? అవుట్ అని అర్థం. అంటే వరుణదేవుడు ఉన్నాడు, బ్లెస్ చేస్తున్నాడు. ఆ సూర్యదేవత కళ్ళ ద్వారా బ్లెస్ చేస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు. కాబట్టి ఆ దేవతలందరూ ఉన్నారు. ఇక్కడ సమష్టిలో చెప్పినప్పుడు ఇక్కడ వెస్ట్లో కూడా మనం టాలీ చేసుకోవాలి. అందుకే తత్వబోధ అన్నారు. చదివే అర్థమైంది తత్వబోధ ఎందుకు చదవాలో. అదే, తం దేవా సర్వే అర్పితా. అర్పితా అంటే ఆధారపడి ఉండడం. ఈ దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుడి మీద ఆధారపడి ఉన్నారు. ఏ హిరణ్య గర్భుడు? హిరణ్య గర్భుడు అంటే ఎవరు? బ్రహ్మాజీ. బ్రహ్మాజీ అసలు రూపం ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క అసలు రూపం ఏమిటి? నిర్గుణం బ్రహ్మ. అమ్మా ఏమిటండి ఇంత కష్టమా వేదాంతం? ఏదో ఆకలి అవుతుంది, తింటాం, నిద్రపోతాం, క్రికెట్ మ్యాచ్ వస్తే సినిమా, క్రికెట్ చూస్తాం, సీరియల్ వస్తే సీరియల్ చూస్తాం, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు మమ్మల్ని అంటే విషయం అది. ఏం చేస్తాం మరి, తెలుసుకోవాలి. కాబట్టి చైతన్యం, ఈ ఆత్మను తెలుసుకోవాలంటే ఈ సమష్టి తెలుసుకోవాలి. ఈ చూస్తున్నదంతా ఏమిటంటే ఒకటే చైతన్యం, ఒకటే ఆత్మ ఉన్నది. ఆ బ్రహ్మమే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు అన్నాడు. శరీరంగా కనపడుతున్నాడు, అన్ని శరీరాలుగా కనపడుతున్నాడు. కనుక ఆ దేవతలందరూ కూడా ఈ బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నాయి. హిరణ్య గర్భుడు అంటే ఎవరో కాదు ఈశ్వరుడే, ఈశ్వరుడు అంటే ఎవరో కాదు నిర్గుణ బ్రహ్మమే. కనుక నిర్గుణ బ్రహ్మమే ఈశ్వరుడిగా మారాడు, ఈశ్వరుడే హిరణ్య గర్భుడిగా మారాడు, హిరణ్య గర్భుడే సమస్త సృష్టి ప్రపంచంగా మారాడు. ఆ సమస్త సృష్టి ప్రపంచంలో నేను ఒక భాగం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులో ఒక బావి ఉంటుంది, ఆ బావిలో కూడా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ బావిలో ఉండే నీళ్లు సరస్సులో ఉన్నట్లా కాదా? ఉదాహరణ గుర్తుందా? 15 రోజుల కిందట చెప్పాను, గుర్తుందా? కాబట్టి ఆ సరస్సులో ఉండే బావి, బావిలో ఉండే నీరు, ఇప్పుడు ఈ బావి ఎందులో ఉందండి? సరస్సులో ఉంది. ఇప్పుడు సరస్సులో ఉండే నీళ్లు, బావిలో ఉండే నీళ్లు ఎంత తేడా ఉంది? ఏమి తేడా ఉంది? ఏం తేడా లేదు, గోడ ఒక్కటే తేడా. అదేవిధంగా ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది, సరస్సు లాంటిది, మన శరీరం ఉన్నటువంటిది ఒక బావి లాంటిది, ఇందులో కూడా ఆత్మ ఉన్నది. కాబట్టి సమష్టిలో మనం ఉన్నామా లేదా? ఏమంటే తమిళనాడు ఇండిలో, ఇండియాలో ఉందా లేదా? ఇండియా అని అనగానే మేము ఇండియన్స్ అండి, మేము భారతీయులం అండి అన్నాం.
భారతీయులం అంటే తమిళులు కూడా అందులో చేరి ఉన్నారా లేరా? అది తమిళులు అంటే ఇండియన్సా కాదా? ఇండియన్స్. కాబట్టి ఏది చెప్పినా పర్వాలేదు, తమిళులు అని చెప్పినా పర్వాలేదు, భారతీయులు అని చెప్పినా పర్వాలేదు. భారతీయులు అన్నప్పుడు ఏమిటి? సమష్టి. తమిళులు అంటే ఏమిటండి? తమిళులు తమిళులు అంటారు, మీరు తెలుగు వాళ్ళం కదండి. ఓకే, తెలుగు వాళ్ళం తమిళనాడులో ఉన్నాం కాబట్టి ఓకే. తెలుగు వాళ్ళం అంటే ఆంధ్ర, తెలుగు వాళ్ళం అంటే తెలుగు వాళ్ళు అన్నప్పటికీ భారతీయులే కాదా? వెస్టిగా అంటే తెలుగు వాళ్ళు, సమష్టిగా అంటే భారతీయులు. ఇప్పుడు భారతీయులన్నా తెలుగు వాళ్ళన్నా ఏమిటండి డిఫరెన్స్ చెప్పండి? ఏమీ లేదు. తెలుగు భాష మాట్లాడేటప్పుడు తెలుగు వాళ్ళం అంటారు, భారతీయులుగా చెప్పుకునేటప్పుడు సమష్టి అంటారు. అదేవిధంగా అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు పరమాత్మ అని పేరు, ఒక శరీరంలో ఉంటే జీవాత్మ. ఇప్పుడు జీవాత్మకి పరమాత్మకి ఏమైనా తేడా ఉందా? ఒకే ఆత్మకి రెండు పేర్లు, సమష్టి దృష్ట్యా పరమాత్మ, వ్యష్టి దృష్ట్యా జీవాత్మ. కాబట్టి ఇప్పుడు జీవాత్మ నేను పరమాత్మనని చెప్పుకోవడం తప్పే ఉందండి. ఏమండి, నేను భారతీయుడినని చెప్పడం తప్పుందా? ఏమన్నా నేను ఆంధ్రుడినండి అని చెప్పడం తప్పుందా? ఆంధ్రుడు అంటే జీవాత్మ, భారతీయుడు అంటే పరమాత్మ, ఏమిటండి తప్పు? ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడే జీవాత్ముడు, భారతీయుడే ఆంధ్రుడు, ఆంధ్రుడే భారతీయుడు. బాగుంది ఎగ్జాంపుల్, ఈజీగా ఉంది. ఇప్పుడు చెప్పండి, వేదాంత కష్టమా తేలిక? చాలా తేలిక. తదు నాత్యేతి కశ్చన, ఈ ఆత్మ కంటే వేరే ఏముంటుందండి ప్రపంచంలో? నేను అంటే బింబ చైతన్యం. ఇప్పుడు నేను 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 అంటున్నా అందరూ, ఇప్పుడు మీరు నేను అంటారు, ఆవిడ నేను అంటారు, ఆయన కూడా నేను నేను అంటారు, ఈ నేనులు ఏమన్నా తేడా ఉందా? నేను తర్వాత ఏదైతే కలుపుతామో అందులో తేడా ఉంది. నేను ఆంధ్రుణ్ణి, నేను తమిళం వాడిని, నేను భారతీయుణ్ణి, నేను అమెరికా వాడు కూడా నేను అని వాడాల్సిందే, అరబ్ కంట్రీలో ఉండేవాడు కూడా నేను అని చెప్పాల్సిందే, నేను నేను అని చెప్పాల్సిందే కదా. నేను అరబ్ దేశస్తుణ్ణి, నేను అమెరికా దేశస్తుణ్ణి, నేను ఆస్ట్రేలియా దేశస్తుణ్ణి, నేను ఈ భాష మాట్లాడతాను, నేను ఇది తింటాను, ఆ నేను అనడంలో ప్రపంచంలో వ్యక్తులందరూ ఏమైనా మార్పు ఉందండి? భాషలో మార్పు ఉండొచ్చు, నాన్ అని చెప్తారు తమిళంలో, తెలుగులో నేను అంటాం, సంస్కృతం అయితే అహం అంటాం, ఇంగ్లీష్ అయితే ఐ అంటాం. భాష మారచ్చు కానీ ఆ నేనులో అనేటువంటిది మార్పు లేదు కదా. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అనే దాంట్లో మార్పు ఉంది, కానీ నేనులో మార్పు లేదు. ఈ నేను కంటే ఇంకా వేరే ఏదైనా ఉందండి చెప్పండి? ఏదో స్త్రీగా ఉండడం వల్ల నేను స్త్రీని అని చెప్తున్నారు, నేను పురుషుణ్ణి, నేను తండ్రిని, నేను తల్లిని, నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, ఈ నేనులో భేదం ఉందా? ఆ నేనుదా, మీ నేను నా నేను ఒక్కటే, మీ నేను నా నేను ఒక్కటే. ఇదేంటి వేదాంతం అంటే? అయిపోయింది, జీవన్ముక్తి వచ్చేసినట్లే. నా అత్యేతి కశ్చన, ఇంకేం లేదండి దీనికంటే, ఆత్మ కంటే వేరే ఏం లేదు. శరీరాలు, స్త్రీలు పురుషులు, భాషా భేదాలు ఇవన్నీ కూడా తాత్కాలికం, కనపడుతూ ఉంటాయి ఊరికే మనకు, కానీ నేనులో మార్పు లేనటువంటిది దది సత్యం. అది సత్యం. ఒక దారంలో, దార పోచలో ఎప్పుడైతే రకరకాల పువ్వులు ఉంటాయి, వాడిపోయే పువ్వులు, ఫ్రెష్ పువ్వులు, వాసన వచ్చే పువ్వులు, వాసన రాని పువ్వులు, కానీ దారం ఒక్కటే, ఆ నేను ఒక్కటే. తర్వాత మంత్రం, 8వ మంత్రానికి వెళ్ళాలి. విరాట్ సృష్టి, ఇప్పుడు హిరణ్య గర్భ సృష్టి అయింది, విశ్వ విరాట్ రావాలి కదా. ఇంకా మనం పుట్టలే, మనం అంటే ఎవరు? మనం పుట్టలే అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? మీకు టెస్ట్, టెస్ట్. మనం పుట్టలే అన్నాను. ఇప్పుడు ఆర్ఎమ్ ఆర్సి, ఆర్ఎంఆర్సిలోకి వస్తుంది. ఆర్ఎంఆర్సి, ఆర్సి అండ్ ఆర్ఎం కూడా. ఆర్సి వచ్చినప్పుడు ఆర్సి శరీరం లేకుండా మాట్లాడలేదు కాబట్టి ఆర్సి శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆర్ఎం అంటాం, ఉపాధి అంటాం. అర్థమైందా? ఉపాధి అంటాం. కాబట్టి ఇప్పుడు పుట్టబోతున్నాం మనం, కంటి కనపడలేదు కదా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు శరీరం రాకముందు సూక్ష్మ శరీరంగా ఉన్నాం, సూక్ష్మ శరీరంగా ఉన్నాం. ఇప్పుడు డెలివరీ లాగనమాట పుడుతున్నాం.
పుట్టారు అనేది పుస్తకంలో కఠోపనిషత్తులు ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎలా పుట్టామో మనం తెలుసుకోవాలి కదా. చదవ నిర్మిదో మంత్రం. అరణ్యోర్ నిహితో జాత వేదాః గర్భైవ సుభృతో గర్భిణీభిః నివేదివ ఈడ్యో జాగృవద్భిః హవిష్మద్భిః మనుష్యేభిరగ్నిః ఏతద్వైతత్. చాలా ముఖ్యమైన మంత్రం. ఇది కూడా ఒక టెక్నికల్ శ్లోకమే. అన్ని మంత్రాలని విశ్వ విరాట్ గురించి పేరు అన్నమాట. ఒక్కొక్కటి పేరు పేరు అంటే తెలుసు కదా, ద్వంద్వం. ఈశ్వర ప్రాజ్ఞ పేరు, కారణ ప్రపంచం కారణ శరీరం, సూక్ష్మ ప్రపంచ సూక్ష్మ శరీరం ఒక పేరు. సూక్ష్మ సూక్ష్మం అన్నమాట. హిరణ్య గర్భ తైజస్, తర్వాత విరాట్ విశ్వ కాంబినేషన్, ద్వంద్వం సమష్టి వ్యష్టి. ఇక్కడ సమష్టి విరాట్, వ్యష్టి విశ్వ. విరాట్ని ఎలా తెలుసుకోవాలి? ఆ బ్రహ్మమే ఎలా కనపడుతున్నాడు అంటే, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. ఆ ఆత్మ నుంచే, బ్రహ్మము నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. సరేనండి, ఆ బ్రహ్మము కనపట్టలేదు, ఆకాశము కనపట్టలేదు, వాయువు కనపట్టలేదు. మీరేందో చెప్తున్నారు కథ కథగా. నాకు కనపడేది ఏదన్నా చెప్పండి అన్నారు. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం. ఋగ్వేద మంత్రంలో మొదటి మంత్రం అగ్నిమీళే, అగ్నిని పూజించండి అని చెప్పి మంత్రం చెప్తోంది. అగ్నిగా బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మం మొదట మన కంటికి కనపడేటువంటిది ఏమిటి అంటే అగ్ని. కాబట్టి ఆ అగ్నితత్వం కంటికి కనపడేటటువంటిది కాబట్టి, ఎందుకంటే గాలి కూడా మన కంటికి కనపట్టలేదు కదండి వాయువు. కాబట్టి నేను నమ్మలేను ఆ బ్రహ్మం ఉన్నాడు అంటే నమ్మలేను. ఆకాశము కంటికి కనపడేయటం లేదు. వాళ్ళిద్దరు పుట్టారు బ్రహ్మం మూలంగా, కానీ కంటికి కనపడరు. ఎలా ఇన్ఫర్ చేస్తారు, అనుమానించాలి. ఇప్పుడు దేన్ని చూసి అనుమానిస్తారంటే, వాయువు నుంచి వాయోరగ్ని అగ్నిరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుష. నేను పుట్టానండి, నువ్వు పుట్టావయ్యా ఎలా పుట్టావంటే, ఛాందోగ్య ఉపనిషత్తులో నేను పుట్టానంటే పృథివీ జలం అగ్ని ఈ మూడు కలిసి ఈ శరీరం ఏర్పడింది, వాయువు ఆకాశం కూడా. కనుక కంటికి కనపడుతున్నటువంటిది ప్రత్యక్ష దైవం బ్రహ్మం మనకు అగ్ని. అందుకని మనం అగ్నిహోత్రం చేయడం ఇక్కడ సంప్రదాయం. ఇప్పుడు అర్థమైందా, దీపారాధన ఎందుకు చేస్తాము? ఇది కంటికి కనపడేటటువంటి దైవం ఫస్ట్గా మనకు ఆకాశాద్ వాయు వాయోహో అగ్నిహీన. అగ్ని అంటే రోజు ఇంత హోమకుండాలు చేయలేం కదండి, అందుకని చిన్న దీపం చేయమన్నాడు. వెలిగించి ఒత్తి నూనె వేసి ఆ దీపాన్ని చూడు జ్యోతి అన్నారు. అగ్నితత్వం, అగ్నితత్వం దీపం వెలిగించి ఏం చేస్తాం, కుంకం పెడతాం. ఎందుకు? ఆ బ్రహ్మము ఈ రూపంలో కనపడుతున్నాడు, నా కంటికి కనపడే రూపంలో ఉన్నాడు. ఆకాశాన్ని నేను చూడలేను, వాయువుని నేను చూడలేను. వాయువుని ఆకాశాన్ని చూడకపోతే బ్రహ్మం ఏం కనపడతాడండి వీటికి కారణమైన వాడు? కనుక ఆయన కారణమైనటువంటి వాడు, కారణాన్ని నేను చూడలేను కనుక, సూక్ష్మంగా ఉన్నప్పుడు కూడా చూడలేను కనుక, స్థూల రూపంలో నాకు రావాలి అంటే అగ్ని రూపం. అది చెప్తున్నారు ఇక్కడ. అరణ్యోర్ నిహితో జాతవేదాహ, ఈ అగ్ని ఎక్కడున్నదండి అన్నారు. అరణ్యం అరణి, రెండు అరణి కట్టెలు తీసుకుంటే, అరణి అనేటువంటిది ఫిగ్స్ ట్రీ అంటారు, అది ఉంది కదా, అత్తిమరం, అత్తిమరమేనా వీళ్ళు ఏమంటారు, అత్తిపండు అంటాం తెలుగులో, తెలుగులో అత్తిపండు, తమిళ్లో కూడా అత్తిపండేనా. ఆ అత్తి చెట్టు యొక్క కొమ్మలు ఉంటాయి చూసారా, అవి కనుక రుద్దితే ఒకదాన్ని ఒకటి వాటి కింద పెట్టి కదలకుండా ఇంకొక, ఇప్పుడు మనం కవర్ను తీసుకొని మజ్జిగ చేస్తాం చూసారా, చిరుగుతామే, అట్లాగే ఒక అరణి కట్టెను తీసుకొని దాన్ని కట్టారనమాట, ఒక దాన్ని కట్టి క్రింద ఒక అరణి కట్టె పెడతారు,
పెద్దది పెట్టి దీని గనక ఇట్లా ఇట్లా తిప్పితే చిలికితే ఆ నిప్పు పుడుతుంది. అందులో ఆరణి కట్టే రెండు రాచుకుంటాయి. నిప్పు రాజేయరా అంటాం చూసారా, తెలుగులో విన్నారా ఎక్కడన్నా? నిప్పు రాజేస్తావు, పొయ్యి రాజేయ అంటాం. పొయ్యి రాజేయడం ఏమిటి? రాజేయడం అంటే వెలిగించు అని అర్థం, పుట్టించు అని అర్థం. ఎలా పుట్టించేవాళ్ళు? ఆ రోజుల్లో యజ్ఞం చేయాలి అంటే అగ్గిపుల్ల మ్యాచ్ బాక్స్ తీసుకురాకూడదు, అగ్గిపెట్టె తీసుకొచ్చి వెలిగించకూడదు. యజ్ఞం చేయాలి అంటే నిప్పు కావాలి కదా, హోమం చేయాలి అంటే అగ్ని కావాలి కదా. ఈ అరణ్య కట్టెలు తెచ్చి అందులో కొంచెం దూది పెడతారు. ఆ రెండింటినీ ఇట్లా బాగా రాపిడి కలిగిస్తే, ఆ రాపిడి కలిగిస్తే ఏమవుతుందంటే అగ్ని పుడుతుంది. ఆ దూది తీసుకెళ్ళి అందులో హోమ కొండలో వేస్తారు, అప్పుడు అది మంట వస్తుందన్నమాట, అగ్ని పుడుతుంది. అది అరణ్యోర్ నిహితో జాతవేదాహ. జాతవేదాహ అంటే బాహ్య అగ్నిదేవత. ఈ అగ్నిదేవత ఎక్కడుందండి? బాహ్యంగా ఉంది కదా. బాహ్యం అంటే బయట, బయట ఉండే అగ్ని. జాతవేదాహ అంటే అగ్నికి పేరు, జాతవేదాహ అని పేరు ఆయనకి. బాహ్య అగ్నిదేవత అని అర్థం. ఎక్కడ ఉంది? అరణ్యోర్ నిహిత. అరణ్య కట్టెల్లో రెండు అరణ్య కట్టెలు రాపిడి జరిగినప్పుడు కనపడకుండా ఉంది. రాపిడి చేసిన తర్వాత కదా అగ్ని వస్తుంది. ఇప్పుడు రాపిడి చెయ్యకముందు అగ్ని ఉన్నదా లేదండి? అందులో ఉన్నది. ఎలా ఉంది? నిహితం, కనపడకుండా ఉంది. కనపడకుండా ఉంది, కనపడినప్పుడు ఏమంటారు? లేదంటారా మీరు? ఏమండి, అరణ్య కట్టెలు ఎక్కడ ఉందండి అగ్ని అంటే? ఉన్నది అని చెప్తుంది శాస్త్రం. నువ్వు లేదు అంటావు, కంటికి కనపడినంత మాత్రాన లేదు అంటావా అన్నాడు. ఎందుకంటే నేను రాపిడి చేస్తున్నప్పుడు వస్తున్నది కాబట్టి. మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉందా లేదా? కంటికి కనపడలేదండి అంటారా? అన్నారు కదా, కంటికి కనపడపోనప్పటికీ కూడా ఆ మామిడి విత్తనం పెడితే మామిడి చెట్టు వస్తున్నది కాబట్టి ఇందులో మామిడి చెట్టు ఉన్నది విత్తనంలో అంటారా లేదా? అదేవిధంగా ఈ అరణి కట్టెల్లో కూడా నిప్పు ఉన్నది, నిహితంగా ఉన్నది. రాపిడి చేసినప్పుడు బయటికి వస్తుంది. దాన్ని ఏం చేస్తారు? ఈ హవిష్మద్భిహి, హవిష్యు చేసేవాళ్ళు, యజ్ఞం యాగాలు చేసేవాళ్ళు అందులో ఆహుతి చేయాలంటే, ఏదైనా ఆహుతి చేయాలంటే అందులో నిప్పు ఉండాలి కదండి. జ్వాజ్వల్యమానంగా నిప్పు ఉంటే కదా పైకి పొగలు వస్తూ ఉంటే కదా, మంటలు వస్తుంటే కదా వేస్తాడు ఆబ్లేషన్స్ కదా. నిప్పు పొగ వస్తున్నప్పుడు వేస్తాడా? బాగా మండుతున్నప్పుడు అందులో వేయాలి. హవిష్మద్భిహి, వీళ్ళ చేత ఈ యొక్క అరణి కట్టెల్లో ఉన్న నిప్పు భద్రంగా కాపాడబడుతున్నది. జాగ్రత్తగా వాళ్ళు ఆ హోమకుండం చేసిన తర్వాత కాపాడుతూ ఉండాలి ఆ నిప్పుని. దాన్ని గార్హపస్త్యాగ్ని అంటారు. గృహస్థుడైన వాడు ఎప్పుడు ప్రతిరోజు ఇంట్లో అగ్నిహోత్రం ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నదండి? సిగార్ కేసులు ఉంటున్నాయి ఇంట్లో, కానీ అగ్నిహోత్రాలు ఎక్కడుంటున్నాయి? సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. బ్రాహ్మణుడై పుట్టి అగ్నిహోత్రం చేయాల్సిన వాడు సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుని తిరిగితే ఎంత ఇన్సల్ట్! ప్రతి ఇంట్లో గార్హపత్యం అంటే గృహస్థుడైన వాడి ఇంట్లో ప్రతిరోజు అగ్నిహోత్రం ఉండాలి. నిత్యాగ్నిహోత్రి అన్నారు. ఏం చేయాలంట? అగ్నిహోత్రం ఆరిపోకూడదు, ఆరిపోతే దోషం. దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. మళ్ళీ ఇంకో గృహస్థ ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలి, తెచ్చి దాన్ని రాచేయాలి. అది పోకుండా చూసుకోవడం నీ వంతు. జాగ్రత్తగా హవిష్మద్భి వీడు దాన్ని రక్షిస్తూ ఉండాలి. అందుకని ఒక బ్రాహ్మణుడు ఎప్పుడు అగ్నిహోత్రం జరిగేటప్పుడు కూర్చుంటాడు పక్కనే, ఆ పుల్లలు వేస్తూ ఉండాలి, దాన్ని విసురుతూ ఉండాలి. ఆరిపోకూడదు పూర్తిగా. ఆరిపోతే ఏం చేస్తాం? మళ్ళీ అరణి కట్టకెళ్ళి రాపిడి చేయాలి. అందుకని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. ఎలా కాపాడుతారట? గర్భిణి ఇవ శుభ్రుతః గర్భిణీభిః. శుభ్రుతః గర్భః గర్భిణీభిః ఇవ. దీన్ని జాగ్రత్తగా రక్షిస్తారట. ఎట్లా అంటే, గర్భిణీ స్త్రీలు ఎలాగైతే వాళ్ళ గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారో ఆ విధంగా ఈ హోమం చేసేవాళ్ళు ఆ హోమ అగ్ని అగ్నిని కాపాడుతారు అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? నచికేతుడికి చెప్తున్నాడు. ఏ నచికేత, అరణికట్టెల్లో ఉండేటటువంటి నిప్పుని ఎలాగైతే ఈ
అగ్నిహోత్రం చేసేవాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు రక్షిస్తారో, జాగ్రత్తగా కాపాడతారో? వాళ్ళు ఎలా కాపాడతారు? ఒక గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని ఎలా పథ్యం అనుసరిస్తూ ఎటువంటి తినకూడనటువంటివి ఏమి తినకుండా జాగ్రత్తగా 10 మాసాలు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. వేడి చేసే పదార్థాలు తినకూడదు, అలసిపోయే పనులు చేయకూడదు. ఆ గర్భాన్ని ఎలా కాపాడుతుంది ఆమె? 10 సంవత్సరాలు కూడా అనుకోండి, పర్వాలేదు, పుట్టిన తర్వాత మళ్ళీ కాపాడాలి కదా, 10 ఏళ్ళు వచ్చే వరకు. కాబట్టి ఒక్కొక్కసారి స్లిప్ అయినా కూడా అందులో ఒక తాత్పర్యం ఉంటుంది. ఓకే, ఎందుకంటే వీడికి 10 సంవత్సరాలు తల్లే కదా చూడాలి, 10 సంవత్సరాల తర్వాతే కదా వాడికి కొంచెం బుద్ధి వచ్చేది. కాబట్టి 10 నెలలు తల్లి మోయాలి కదా. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ శిశువు ఆరోగ్యవంతుడుగా బయటికి రాగలుగుతాడు. ఆ తల్లి ఎట్లాగైతే తన గర్భాన్ని రక్షించుకుంటుందో, పథ్యాన్ని పాటిస్తూ రక్షణ పోషణ చేసుకుంటూ తన శరీరాన్ని, ఆ బిడ్డకు హాని కలిగేటువంటి పదార్థాలు తినకుండా ఎలా రక్షిస్తుందో, ఆ విధంగా ఈ యొక్క యాగం యజ్ఞం చేసేవాళ్ళు ఆ అగ్నిహోత్రాన్ని రక్షిస్తారు. మిగతా వాళ్ళు ఇది బాహ్య అగ్ని. యోగులు ఏం చేస్తారట? విరాట్ అగ్నిని వైశ్వానరాగ్ని, అంతరాగ్ని. ఇది సమష్టి అండి, బాహ్య అగ్ని సమష్టి. ఆంతరాగ్ని ఏమిటంటే జాఠరాగ్ని. మన కడుపులో ఆహారం తినటానికి ముందు జాఠరాగ్ని పుడుతుంది. ఆకలి అయినప్పుడు ఏమంటాం, కడుపు మండుతుందండి, కొంచెం మంటగా ఉంది అన్నాడు. ఏమయ్యా మంటగా ఉందంటే, ఈ మంట అంటే తెలుసా, తెలుగులో మంట అంటే నిప్పు. మనం నిప్పుని కూడా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి అంటాం చూసారా, అక్కడ మంటలు వస్తాయి కానీ ఇక్కడ ఏం మంట వస్తుంది? ఏమిటంటే గ్యాస్ట్రిక్ ఫైర్, జాఠరాగ్ని, జఠర రసం. దాంట్లో అన్ని యాసిడ్స్ ఉంటాయి. ఆ జఠర రసాన్ని కనుక బయట పోస్తే ఒక యాసిడ్ పేపర్ మీద, ఆ పేపర్ కాలిపోతుంది. అంత యాసిడ్స్ ఉంటాయి అందులో. అందుకని మీరు తిన్నదంతా భస్మం అయిపోతుంది లోపల. మనం తిన్నదంతా ఏమైపోతుంది, ఏమోనండి, తిన్నదంతా భస్మం అయిపోతుంది లోపల అంటారు. అది వైశ్వానరాగ్ని. కొంచెంసేపు తినకపోతే ఏమవుతుందంటే మంట పుడుతుంది, కడుపు మంట వస్తుంది. ఎందుకంటే ఆ యాసిడ్స్ అంతా కూడా ఆ పొట్టని ఆ జీర్ణ కోశాన్ని తినేస్తాయి. అందుకని ఏం చేస్తామంటే నీళ్లు తాగడం, ఆహారం తినడం దానికి ఉపశమనం అన్నమాట. అందుకని ఆహారం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఆపోషణం చేస్తారు. ఆప అశనం అంటారు. నీళ్లు తీసుకోవాలి. ఆపోషణం అంటే ఏమిటి, ఆ యొక్క జాఠరాగ్నికి ఫస్ట్ కొంచెం నీళ్లు ఇవ్వాలి, 2-3 సిప్స్ తీసుకోవాలి. అచ్చుదాయ నమః, కేశవాయ నమః, గోవిందాయ నమః అని చెప్పి 4 అట్లా మెతుకులు నోట్లో వేసుకోవాలి. ముందు అది ఒక కవరింగ్ లాగా. తర్వాత ఆహారం తిని మళ్ళీ ఆచమనం చేసి దానికి కవరింగ్ అన్నమాట. ఇంత చేయాలి లోపల పొట్టలో. మనం ఏమో సినిమా చూస్తూ, టీవీ చూస్తూ చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నాం ఇవన్నీ. జాఠరాగ్ని ఇది ఎవరు చేస్తారంటే, ధ్యానం చేసే యోగులు ఈ యొక్క జాఠరాగ్ని మీద ధ్యానం చేస్తారు. జాగ్రత్తగా ఈ జాఠరాగ్నిని దాని మీద ధ్యానం చేస్తారు విశ్వరూపంలో. అది విరాట్ అగ్ని, ఆంతరాగ్ని. విశ్వంలో ఉండేటువంటి, విశ్వ అంటే ఏమిటి, ఈ వ్యక్తికి పేరు విశ్వ. ఆ బ్రహ్మముకే ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వ అని పేరు. ఎలా చేస్తారు, దివే ఈ ద్యహ, ప్రతిరోజు దాన్ని పూజిస్తారు. అగ్నిహోత్రం చేసేవాళ్ళు ప్రతిరోజు పూజిస్తారు. ఈ ధ్యానం చేసే యోగులు ఏం చేస్తారంటే, మనుష్యేభి, ఆ అగ్నిహోత్రం చేసేవాళ్ళు మనుషులే, ఈ ధ్యానం చేసేవాళ్ళు మనుషులే. అద జాగ్రవద్భి అంటే ఉపాసకులు అని అర్థం. ఉపాసన చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు అప్రమత్తంగా చేస్తారన్నమాట, జాగ్రత్తతో. జాగ్రవద్భి అన్నారు. జాగ్రత్త అంటే తెలుగు మా పదం కావాలి, చాలా జాగ్రత్త. జాగ్రత్త అంటే జాగ్రత్తే, తెలుగులో కూడా జాగ్రత్తే. ఏకాగ్రత, జాగ్రత్తగా పరిశీలనతో ధ్యానం చేస్తూ ఉంటారు జాగ్రవద్ధిని. ఈ ఉపాసకులు పూజిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తారు. అందుకని లోపల శబ్దం వచ్చేటప్పుడు, ఆకలినప్పుడు గుడుగుడుగుడుని శబ్దం వస్తుంది చూసారా, ఆ గుడుగుడుగుడుని శబ్దం వచ్చేది ఏమిటి, గర్బుర్ ఎన్నో శబ్దం వస్తుంది. పొట్టలో ఎవరు శబ్దం చేస్తున్నారు, ఎలుకలు పరిగెడుతున్నాయి, చిన్నప్పుడు అనేవాళ్ళు ఎలుకలు పరిగెడుతున్నాయి లోపల. ఎలుకలు ఎలా పరిగెడతాయండి,
ఎలుకలు పరిగెడుతున్నాయి అంటే ఆకలి అవుతుంది అని చెప్పడం అన్నమాట లక్షణం. ఆకలి అవుతుందంటే ఏమిటి, ఈ జాటరాగ్ని రెడీగా ఉంది అని అర్థం. జాటరాగ్ని అంటే ఎవరు, వైశ్వానరాగ్ని. ఎవరు చెప్పారు ఈ విషయం అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అపాన అగ్ని, సమాన అగ్ని, యాన అగ్ని, ఉదాన అగ్ని, ప్రాణాలకన్నిటికీ ఐదు పేర్లు. సమాన అగ్ని, ప్రాణాగ్ని, ఈ ప్రాణం, సమానం, ఉదానం, అపానం, ఇవన్నీ కూడా శరీరం యొక్క పనులు చూస్తూ ఉన్నాయి. అది అది జాగ్రవద్భి హవిష్మద్భి. జాగ్రత్తవద్భి అంటే ధ్యానం చేసేవాళ్ళు, హవిష్మద్భి మనం ఏది చేయడం లేదు అందుకని మనకి ఏమీ అర్థం కాదు. హవిష్మద్భి అంటే యజ్ఞ యాగాలు చేసేవాళ్ళు, అగ్నిహోత్రం చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు మనుషులే కదా. మనుష్యేభి, ఏ మనుషుల చేత అయితే అగ్నిహోత్రం రక్షింపబడుతున్నదో, ఏ మనుషుల చేత అయితే వైశ్వానర అగ్ని రక్షింపబడుతుందో, ఎలా రక్షిస్తున్నారు వీళ్ళు, గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని రక్షించినట్టుగా రక్షిస్తున్నారు. ఈ రక్షించే అగ్ని ఎక్కడున్నదయ్యా అంటే ఆ అరణిలో ఉంది అన్నారు. అరణిలో ఉంది అంటే ఏమిటి, ఫస్ట్ అడవుల్లో కూడా చూసారా, చెట్లు రాచుకుంటే అగ్ని పుట్టుకొస్తుంది. చెట్లు రాచుకుంటే అగ్ని పుట్టడం ఏమిటండి, పుడుతుంది అంతే. అదే అగ్ని స్వరూపం బ్రహ్మన్ అన్నారు. అందుకు మనం అగ్నిని పూజిస్తాం. అర్థమైందా, ఎక్కడైనా అగ్నిహోత్రం జరుగుతుంటే చెప్పులు వేసుకుని పోకూడదు, చేతిలో కూర్చోకూడదు. అగ్నిహోత్రం జరుగుతుంటాయి ఎందుకు, బ్రహ్మం కంటికి కనపడే బ్రహ్మం. అగ్నిహోత్రం అంటే నమస్కారం చేయాలి ముందు, ఎక్కడ చూసినా సరే. సరే సిగరెట్ ఎవరో కాలుస్తున్నారండి, నమస్కారం చేయమంటారు, నమస్కారం చేయమంటారా అని అడగండి. సిగరెట్ కాల్చేవాడికి పనిష్మెంట్. కాబట్టి అగ్ని కంటికి కనపడే దైవం, అందుకని మనం రక్షిస్తాం. ఇప్పుడు ఇంతకు ఏమిటి ఆ మంత్రంలో చెప్తున్నారు, ఆ బ్రహ్మమే అగ్ని రూపంగా కనపడుతున్నాడు నాయన, ఈ విరాట్ స్వరూపంగా అంతటా అగ్ని వ్యాపించి ఉన్నది అన్నిటిలో కూడా. లైట్నింగ్ అంటే ఏమిటండి, అగ్నే కదా, విద్యుతే కదా, ఎలక్ట్రిసిటీ అంటే అగ్నే కదా, సూర్యుడు అంటే అగ్నే కదా, ఇవన్నీ అగ్ని స్వరూపమే కదా. ఇప్పుడు మన ఒంట్లో అగ్ని ఉన్నదా లేదా, టెంపరేచర్ ఉన్నది. వైశ్వనర అగ్ని ఉన్నదా లేదా, ఉన్నది. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటిది, విశ్వహాలో ఉన్నటువంటిది వైశ్వనర అగ్ని, విరాట్లో ఉన్నటువంటిది అరణ్య అగ్ని, అరణి అగ్ని అన్నారు. ఆ అగ్ని దివే దివే ఈడ్యాహ, ప్రతిరోజు పూజ చేస్తారు. సుభృత అంటే సుష్ఠు సమ్యక్ భృత లోకే అని అర్థం. జాగ్రత్త తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు విరాట్ విశ్వం వచ్చేసారు కదా, కాబట్టి విరాట్ అనే బ్రహ్మన్ పేరు కలిగినటువంటి, విరాట్ అనే పేరు కలిగిన బ్రహ్మం ఏ రూపంగా కనపడుతున్నాడు మనకు, అగ్ని రూపంగా కనపడుతున్నాడు. నీ శరీరంలో ఆధ్యాత్మ, అది దైవం. అధ్యాత్మంలో వైశ్వానర అగ్నిహ నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఏం చేయాలి, ధ్యానం చెయ్యి. బ్రహ్మం బ్రహ్మమని ధ్యానం చెయ్యి. ఆ వైశ్వనర అగ్నియే బ్రహ్మమే, ఎంతో ఎక్కడో దూరంలో లేడు, నీ పొట్టలోనే ఉన్నాడు అని తెలుసుకో అన్నాడు. అధ్యాత్మంగా వ్యష్టి రూపంలో. ఇప్పుడు ఏ మంత్రం చదవాలి మనం, పదవ మంత్రం. యదేవేహ తదముత్ర, యదముత్ర తదన్విహ మృత్యో స మృత్యుమాప్నోతి. యైహ నానేవ పశ్యతి. శంకరాచార్యుల వారు ఈ ఒక ఉదాహరణ చెప్తారు. ఈ సమస్త ప్రపంచం ఎలా ఆధారపడి ఉంది బ్రహ్మం మీద అంటే, ఎలాగైతే ఒక పెద్ద చక్రం, పెద్ద చక్రం, పెద్ద చక్రం అంటే బండి చక్రం అని చూసారా, పెద్ద బండి, ఎద్దుల బండికి పెద్ద చక్రం ఉంటుంది, గుర్ర బండికి చక్రం ఉంటుంది. ఆ చక్రానికి పై పెద్ద చక్రం ఉంటుంది ముందు, అవుట్ సైడ్ దాన్ని, తర్వాత కడ్డీలు ఉంటాయి, లోపల హబ్ అంటారు దాన్ని, నాభి అంటాం, ఇరుసు, ఇరుసు అంటాం కదా, ఆ ఇరుసు నుంచి కనెక్షన్ అన్నమాట ఇవన్నీ. ఆ పై పెద్ద చక్రానికి కనెక్షన్ ఉంటాయి, ఈ ఇరుసు మీద ఆధారపడి ఉంటుంది ఆ చక్ర మూమెంట్ కదా. సంస్కృతం ఏమంటారంటే దీన్ని ఆకులు అంటారు వీటిని. అందుకని మహాభారతంలో సీరియల్ స్టార్టింగ్ మొదట ఏమొస్తుంది, పెద్ద చక్రం వస్తుంది.
కదా. ఆ హబ్ ఆ నాభి అంటాం దాన్ని, మూలం అంటాం, ఇరుసు, అది బ్రహ్మంతో సమానం. ఈ పై చక్రం అంది విరాట్తో సమానం. ఈ జీవులన్నీ కూడా దేనికి కనెక్షన్ అయి ఉన్నాయి? ఆ బ్రహ్మానికి కనెక్షన్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ పై చక్రం ఉన్నది విరాట్. ఇవన్నీ కూడా దేవతలు అన్నమాట, జీవులు. మధ్యలో ఉన్నది బ్రహ్మం. నేనైతే బొమ్మ వేసుకొని రాసుకునేదాన్ని స్వామీజీ చెప్పేటప్పుడు, ఎందుకంటే అట్లా చెప్తే కానీ అర్థం కాదు. నేను చెప్పలేదండి, శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ ఉదాహరణ శంకరాచార్యుల వారే చెప్పారు. కాబట్టి నాభి సెంటర్ పాయింట్, మనిషికి కూడా నాభి బొడ్డు అనేటువంటి సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్లో నుంచే కదా మనకు ప్రాణం కూడా అక్కడ ఉంటుంది. కనుక బ్రహ్మం అనేటువంటిది సెంటర్ పాయింట్. బ్రహ్మం లేకుండా మరేమీ లేదు. సెంటర్ లేకపోతే ఏమవుతుంది? అవుట్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్గా అంటే, ఈశ్వరుడు, ప్రాజ్ఞ, హిరణ్యగర్భుడు, తేజస్సుడు, విరాట్, విశ్వ, అన్నీ బాగున్నాయండి కథలో. 1, 2, 3, 4, 5, 6 ఆరు శరీరాలు, 3 శరీరాలు, 3 ప్రపంచాలు, 3 ప్రతిబింబ చైతన్యాలు, 3 ప్రతిబింబ చైతన్యాలు, ఇక్కడ 1 బింబ చైతన్యం. ఇవన్నీ ఏమిటయ్యా అంటే, ఏమీ లేదు, ఈ ప్రపంచం అంతట్లో సమష్టిలో ఏదైతే ఉందో అదే వెష్టిలో ఉన్నది, వెష్టిలో ఏదైతే ఉందో అదే సమష్టిలో ఉంది అని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఏమిటండి అది చెప్పండి? సమష్టిలో ఉన్నదే వెష్టిలో ఉంది, వెష్టిలో ఉన్నదే సమష్టిలో ఉన్నది. శివుడే జీవ, జీవుడే శివ, సయైవ జీవ, జీవ ఏవ శివ అన్నారు. అంటే ఏమిటి? పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు. ఈజీగా చెప్పగలరా ఇప్పుడు? లేదా, బ్రహ్మం, శరీరత్రయం, ప్రపంచత్రయం. ప్రపంచత్రయంలో శరీరత్రయం ఉంది, శరీరత్రయంలో ప్రపంచత్రయం ఉంది. ఏమండి శరీరత్రయంలో ప్రపంచత్రయం ఎక్కడుందండి? అన్న పంచభూతాలు ఉన్నాయా లేవా నీలో? కాబట్టి శరీరత్రయంలో ప్రపంచత్రయం ఉందా లేదా? కాబట్టి ప్రపంచత్రయానికి శరీరత్రయానికి త్రయం అంటే 3. 3 శరీరాలకి, 3 ప్రపంచాలకి కారణమైనటువంటి వాడెవరు? ఎవరండి? బ్రహ్మం. కాబట్టి ప్రపంచత్రయంలో ఉన్న బ్రహ్మమే శరీరత్రయంలో ఉన్నాడు, శరీరత్రయంలో ఉన్నటువంటి బ్రహ్మమే ప్రపంచత్రయంలో ఉన్నాడు. ఈ బ్రహ్మం కాకుండా మరేమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఏమిటండి అన్నారు? శరీరం నామ రూప మ్యాటర్, మాంసపు ముద్ద, మాంసపు ముద్ద, ఎముకల గూడు, మలభాండం, ఇంకా చెప్పాలా? జరా వ్యాధి రోగ భూయిష్టమైన శరీరం అన్నారు. ఈ శరీరానికి నేను అని చెప్పుకోవడానికి మనం ఏం చెప్పగలరా? బ్రహ్మం అని చెప్పుకోవాలా నేను? ఈ శరీరం అని చెప్పుకుంటావా? ఏ చెప్పుకోవాలి? నేను బ్రహ్మాన్ని ఈ శరీరంలో లభిస్తున్నాను అలా చెప్పుకోవాలి. కానీ మాంస ముద్ద రోగగ్రస్త భూయిష్టమైనటువంటి ఈ శరీరం నేనని చెప్పుకోవడానికి --. యత్ ఇహ తత్ అముత్ర. యత్ ఇహ, ఏదైతే ఇక్కడ ఉన్నదో, ఇక్కడ ఏమి ఉన్నదో అక్కడ అదే ఉన్నది, అక్కడ ఏమి ఉన్నదో ఇక్కడ అదే ఉన్నది అన్నాడు. ఇక్కడ ఏమి ఉన్నది అన్నాడు? యత్ ఇహ, ఇహ అంటే అధ్యాత్మంలో, వ్యష్టిలో. తత్ అముత్ర, ఇక్కడ ఏమున్నదండి? ఆర్సియ, ఆర్ఎమ్మ, ఓసియా, ముఖ్యమైనటువంటిది, బేస్, ఆధారం. ఇక్కడ ఓసి, అక్కడక్కడ ఓసి ఉందంటే నాకేమిటి ప్రయోజనం అండి రోజు క్లాస్కి వచ్చి? ఇక్కడ ఓసి ఉన్నదే లేదా? సమ్వెష్టిలో ఉన్నది. ఆర్సి అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఓసి ఉంది, ఇక్కడ ఉన్న ఓసి ఆల్ పర్వేడింగ్ ఓసి అక్కడ సమష్టిలో ఉందా లేదా? తద్ అముత్ర, అక్కడ ఉన్నది. అక్కడ అంటే ఏమిటి? సమష్టి ప్రపంచంలో ఉన్నది. యత్ అముత్ర, అక్కడ ఏదైతే ఉన్నదో అక్కడ ఏమున్నదండి? ఆధారం ఏమిటి ప్రపంచత్రయానికి? బ్రహ్మమే ఆధారం. అక్కడ ఏదైతే ఉన్నదో అముత్ర, అముత్ర అంటే అక్కడ ఏదైతే ఉన్నదో, తత్ ఇహ తదన్ విహ, అది ఇక్కడ ఉన్నది. మహావాక్యం
జీవాత్మ పరమాత్మ ఐక్యం. అక్కడ సమష్టిలో ఏదైతే ఉన్నదో బ్రహ్మం, ఇక్కడ అదే ఉన్నది. ఈ ప్రపంచం నామరూప, అగ్ని, వాయు, వరుణ, ఇంద్ర ఇవన్నీ కూడా నామరూపాలు, ఇవన్నీ కూడా మ్యాటర్ అన్నారు. జడ పదార్థాలు అవన్నీ, వాటిలో సత్తా లేదు, ఉన్నది బ్రహ్మమే. మృత్యోస్స మృత్యుమాప్నోతి యహ్య నానేవ పశ్యతి. ఈ ఇక్కడ ఉన్నది బ్రహ్మమే, అక్కడ ఉన్నది బ్రహ్మమే, అక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ అదే ఉన్నది, ఇక్కడ ఏదైతే ఉన్నదో అక్కడ అదే ఉన్నది నేను తెలుసుకోకుండా యహ్య నానా ఇవ పశ్యతి. నానా అంటే ఏమిటి? అనేక పేర్లు, అనేక రూపాలు చూసి ఇవే సత్యమని ఎవరైతే అనుకుంటాడో, పశ్యతి చూస్తాడో, వాటికి సత్యత్వాన్ని ఇస్తాడో, మృత్యోస్స మృత్యు ఆప్నోతి. ఊముటు టూమ్, ఊముటు టూమ్, టూముటు ఊమ్ అన్నాడు. శ్మశానం నుంచి మళ్ళీ ఇంకో గర్భంలోకి, గర్భం నుంచి శ్మశానానికి, శ్మశానం నుంచి గర్భానికి, గర్భం నుంచి శ్మశానానికి. స్వామిని ఇంత భయపెడుతున్నారు ఏమిటండి అన్నారు. నేను భయపెట్టడం లేదు, శాస్త్రం చెప్తుంది, ఉన్న సత్యం అది. ఊముటు టూమ్ అన్నాడు. ఏ ఏ యోనుల్లో ప్రవేశిస్తావో, కాక్రోచో, ముసలో, ఏనుగో, పామో, బల్లో, పిల్లో తెలియదు. ఎందుకు? ఎందుకంటే తెలుసుకోకపోతే. దీనికి కనుక సత్యత్వాన్ని ఇస్తే అలా చేయాల్సి వస్తుంది. కాబట్టి మృత్యోస్స మృత్యుం ఆప్నోతి యైహ నానేవ పశ్యతి. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఓసి, ఐఎమ్ ఓసి అన్నాను. కనుక వీఆర్ జీవన్ ముక్త. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.